పొట్టి మీద మంత మట్టిలో పడ్డట్టు చక్కటి కొంపలోంచి గుడిసెలోకి వచ్చి పడ్డాం. ఎక్కడున్నా సంతృప్తి ఉంటే చాలు మామ, చల్లగా బ్రతికేయచ్చు. సీత, ఆ నరసరాజు గారి బాకీ డబ్బు వాడి ముఖాన కొట్టి మన పొలం విడిపించాను. ఇగో కాగితాలు. చాలా సంతోషం అండి. సీతమ్మ, రావుడు నిజంగా తండ్రి రుణం తీర్చుకున్నాడమ్మా. మీ మామయ్యకి ఆ 4 ఎకరాలు, ఆ పక్కనే నాకు 2 ఎకరాలు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. గర్వంగా తీసుకున్న పొలాల్ని గొప్పగా పండించాలని ఎప్పుడు నాతో అనేవాడు. ఆడి కోరిక తీరకుండానే తాకట్టు కట్టి కన్ను మూశాడు. ఇప్పుడు రాముడు చేసిన పనికి నిజంగా ఆడి ఆత్మ శాంతిస్తుందమ్మా. తాకట్టు విడిపించడమే కాదు మామయ్య, ఆ పొలాన్ని సాగు చేసి బంగారం పండించి నాన్న కన్న కలలు నిజం చేసి తీర్తాను. ఒరే రాముడు, ఈ రాళ్ళు రప్పలతో ఉన్న భూమి ఎట్టా సాగు చేస్తావురా? అసలు అయ్యే పనేనా? నాయనమ్మా, చిన్నప్పుడు నువ్వు చెప్పేదానివి. ఎంత కష్టపడి శ్రమిస్తే అమృతం పుట్టిందో గుర్తుందా? అది కాదురా బాబు. ప్రతి కథ మనిషికి నీతిని నిజాన్ని చెప్తుంది నాయనమ్మ. పగలనక రాత్రనక శ్రమించి ఈ నేలను సాగు చేస్తే ఆ కథలో సముద్రంలోంచి అమృతం పుట్టినట్టు గాని ఈ నేలలో ధాన్య ప్రాసలు గుట్టలు గుట్టలుగా పండుతాయి నాయనమ్మ. అవును మామ, నేను ఈయన మా కష్టంతో ఈ నేలని సాగు చేస్తాం. మా ఊపిరితో ఈ పొలానికి ప్రాణం పోస్తాం. మా బ్రతుకుల్ని దీనికి అంకితం చేసి మా భవిష్యత్తును దిద్దుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.